నిన్న కేంద్ర మంత్రి శకావత్ గారు బాధ్యతారహితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడడం చాలా దురదృష్టకరం వాటిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్ గారు ఎండగడతా ఉంటే బీజేపీ నేతలకు కడుపు మండుతుంది అంతకు ముందు మెచ్చుకున్న నేళ్లతోనే ఈ రోజు పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు కాళేశ్వరానికి కితాబ్ ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఏదో మతలబు ఉందని మాట్లాడుతూ ఉన్నారు ఏడాది కిందో మాట ఆరు నెలల కిందో మాట ఇవాళో మాట నిన్నో మాట రేపో మాట పూటకో మాట అవసరం ఉంటో తీరు అవసరం లేకపోతో తీరు ఇంత పదవుల కోసం రాజకీయాల కోసం ఇంత దివాల కోసం రాజకీయాలు ఉంటాయి కదన్న మరి అవినీతి జరిగింది అంటారు అనుమతులు ఎట్లు ఇచ్చింది మరి ఎవరు ఇచ్చింది అనుమతులు మీరే కదా అనుమతులు ఇచ్చింది మీరే అప్పులు ఇచ్చింది మీరే కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా ఇంకెవరైతే ఇయ్యలే కదా మా డిపిఆర్ని చూసి ప్రాజెక్టు పరిమితులను చూసి అన్నీ చూసి మీరే అనుమతులు ఇచ్చినారు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డబ్బులు ఇచ్చినాయి అంటే మీ కథ ఎట్లుందంటే మీకు నచ్చినప్పుడేమో నీతి మీకు నచ్చకపోతేనేమో అవినీతి ఇది ఇలా బీజేపీ తీరు ఎందుకంటే నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు ఇదే బీజేపీ స్వయంగా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో పార్లమెంట్లో ఒకసారి చూపిందా టీఆర్ఎస్ ने एक मैच्योरिटी दिखाई चीजों को ना वो अपने आप विकास में लग गए उधर क्या हाल हुआ आप जानते हैं కేసీఆర్ గారు మెచ్యూరిటీ చూపించారు అద్భుతంగా పనిచేసినారు అని స్వయంగా మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మెచ్చుకున్న మాటలు గడ్కరీ గారు నేనే అనుమతులు ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్ అయిపోయింది ఈ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీరినాయని ఈ మధ్య కాలంలో గడ్కరీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారు చెప్పినటువంటి మాటలు ఇక ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు అథారిటీ ఎవరు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశం మొత్తానికి ఈ దేశంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టినా అన్ని అనుమతులు ఇవ్వాల్సింది పర్యవేక్షించాల్సింది ఆ ప్రాజెక్టులను సూపర్వైజ్ చేసి అనుమతులు ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు స్టూపెండస్ వర్క్ జరుగుతుందని ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ వర్క్ జరుగుతుందని క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్సలెంట్ ఉందని ఏజెన్సీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పి మేం చెప్పలేదు సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారి మాటలు మీరు విన్నారు